King. చుల్బుల్, లిఫ్ట్ కావాలా? వద్దు బాబు వద్దు, నేను దాని పైకి ఎలా ఎక్కగలను? నువ్వే ఆలోచించుకో, పిక్నిక్ బుట్టలో భోజనం అంతా అయిపోయింది, తర్వాత నువ్వు మంచు మాత్రమే తినాలి. ఓకే, బై బై, టాటా. లేదు లేదు, ఆగు, నేను కూడా వస్తున్నాను. మజాగా ఉంది, ఇది అసలైన పిక్నిక్. ఇప్పుడే పంపిస్తాను, అక్కడ మంచులో వాళ్ళకి బాగా చలిస్తూ ఉండొచ్చు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? వీర్, నువ్వు బానే ఉన్నావు కదా, ఈ చుల్బుల్ని ఎందుకు తీసుకొచ్చావు? మనం తన కేబుల్ కార్ లో తీసుకువెళ్ళలేం కదా. క్షమించండి, తను ఇక్కడే ఉంటాడు, మిగతా పిల్లలు సెకండ్ రౌండ్ లో వస్తారు. వీర్, ఒకటి గుర్తుంచుకో, చుల్బుల్ కేబుల్ కార్ లో రావడానికి వీల్లేదు, అర్థమైంది కదా? అలాగే మేడం. ఓహో, నువ్వు ఒక్కరోజు కూడా చుల్బుల్ని తీసుకురాకుండా ఉండలేవా? తను చుల్బుల్ లేకుండా ఎక్కడికి రాలేడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ తోబుట్టువులు కదా. ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఏం జరిగింది మిస్? అసలు ఏం జరుగుతుందో చెప్పండి. ఏమైంది, కేబుల్ కార్ ఎందుకు ఆగిపోయింది? ఎక్కడో ఏదో సమస్య వచ్చింది సార్. ఏమీ అర్థం కావడం లేదు. డాక్టర్ ప్రేమ్ సహాయ్. లేదంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయండి, ఇక్కడ మాత్రం వద్దు. ఈ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సదుపాయాలు లేవు. ఓకే, ఓవర్ అండ్ అవుట్. ఇమ్లీ లోపల ఉంది, మనం వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళని సురక్షితంగా విమానంలోంచి బయటికి తీసుకురావాలి. ఇదిగో చూడండి, ఇప్పుడే చూడండి. హలో ఆల్ఫా చార్లీ డెల్టా, ప్రయాణికుల్ని మీరు ఎలా దింపారు, ఏ టెక్నిక్ తో దింపారు? అభినందనలు, అభినందనలు. జింటు, ఏంటి నువ్వు ఇలా చేసావు? అందరినీ విమానంలోకి పంపించేయి, లేకపోతే జింటు అనే జిన్ నాతో ఉన్నాడని అందరికి తెలిసిపోతుంది. నేను ప్రయాణికులతో మాట్లాడతాను. ఏమిటి అంత విమానంలోకి వచ్చేసారా? నాన్నగారు, మనం రన్వే మీద ఉన్నట్టు ఉన్నావు. అలాగే ఉంది, కానీ అది ఎలా సాధ్యం అవుతుంది? అంతా మన భ్రమ అయి ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, ప్రయాణికుల్ని అలా కాపాడకూడదు. విమానం చక్రం ఇరుక్కుపోయింది, దాన్ని బయటికి లాగి విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికుల్ని కాపాడాలి. ఒక చక్రం వల్ల ఇంత సమస్య ఏర్పడుతోందా? నేను ఒకటేమిటి, చాలా చక్రాలు తగిలిస్తాను, అప్పుడు విమానం ల్యాండ్ అయిపోతుంది. హలో ఆల్ఫా చార్లీ డెల్టా, ఇన్ని చక్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతవరకు ఒక్క చక్రం కూడా తెరుచుకోలేదు కదా. హలో హలో జింటు, ఏంటి ఇలా చేసావు? ఆ చక్రాలని తీసేయ్ త్వరగా. ఇప్పుడు చూడండి,
జింటు సాయి ఎప్పుడు తీసుకోకూడదు. తను ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉంటాడు. ఆల్ఫా చార్లీ డెల్టా, ఏంటిలా జరుగుతోంది? ఇక్కడ చక్రాలు వర్షంలా కురుస్తున్నాయి. జింటు, ఈ చక్రాల్ని అదృశ్యం చెయ్యి. మనం ప్రజలకి ఇలాంటివన్నీ చూపించకూడదు. నేనేం పని చేసినా మీరు ఎప్పుడూ మెచ్చుకోరు. ఆల్ఫా చార్లీ డెల్టా, ఇప్పుడంతా మామూలుగానే ఉంది. మీరు ఆ ప్రమాదంలో ఉంటే ఇక్కడ నేను ఈ ఏటీసీ టవర్ మీద ఉన్నాను. కానీ నేనేం చూస్తున్నానో నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? రెక్కల్ని ఎలా తయారు చేయాలి? ఓహో, ఇలా తయారు చేయాలి రెక్కలు. ఈ వీరు ఎక్కడికి వెళ్ళాడు? ఓహో, అక్కడున్నాడా? ఇవాళ నా చేతులు అయిపోయాడు. ఏయ్, నువ్వు మా నాన్న కార్ని ట్రక్ ఎందుకు కట్టేశావు చెప్పు. నిన్ను అరే ఏం చేస్తున్నావు? ముందు మన వీరిని కాపాడు. ఇక్కడున్న పిల్లలందరికీ నువ్వు ఇక్కడే ఉన్నావన్నా అని మనం వచ్చేలా చేయకో. ఈరోజు నిన్ను వదిలిపెట్టను. ఎవరది? ఎవరా శబ్దం చేస్తుంది? అయ్యయ్యో, నేనెందుకు ఇలా ఊగుతున్నాను? నాకేమవుతుంది? లేదు లేదు లేదు, నేనేమి చేయడం లేదు. నా నడుము దానంతటా అదే ఊగుతుంది. అయ్యయ్యో, నిన్ను వండి వదిలు, లేదంటే నీకు పనిష్మెంట్ ఇస్తాను. బంటి, టీచర్ తో ఇలాగే ప్రవర్తిస్తారా? పద ప్రిన్సిపల్ దగ్గరికి. వీర్, నీకు క్లాసులు అయితే అయిపోయాయి. ఇంతకీ ఈ రెక్కల్ని ఎలా తయారు చేయాలో తెలిసిందా లేదా? గాలిలో ఎగిరే రెక్కల్ని తయారు చేయడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసేవాడిని వీర్ అని పిలుస్తారు, తెలుసుకో. నాకు తెలిసి జింటూను పిలవడం మంచిది. తనొక్కడే మనకు సహాయం చేయగలడు. మీరు నన్ను పిలిచారు, నేను ప్రత్యక్షమయ్యాను. ఇంతకీ నేనేం చెయ్యాలో చెప్పండి బాస్. మాకు ఎగిరే రెక్కలు కావాలి ఇప్పుడే. మీ ఆజ్ఞను నేను ఇప్పుడే పాటిస్తాను. ఇవిగోండి బాస్, ఎగిరే రెక్కలు. ఇవి నిజంగానే ఎగిరే రెక్కలు. వావ్! ఓహో, పద ఒక్కసారిగా ఎగిరి చూద్దాం. నేను గెలవలేను, నేను గెలవలేను. చుల్బుల్ వీరు నాకు మొత్తం చెప్పాడు. ఈ రేస్ మంచి పని కోసం జరుగుతుంది. నీ నమ్మకాన్ని కోల్పోకు. గుర్తుందా, తాబేలు కూడా కుందేలుతో రేసులో గెలిచింది. అయితే వెంటనే వెళ్ళి బంటిగడ గుర్రానికి చెప్పేయండి, రేసు మధ్యలో ఏదైనా చెట్టు కిందకి వెళ్ళి నిద్రపోమని. సరే చెప్తాను, ఇక నీ మీద నమ్మకం ఉంచుకో. ఓకే వీర్, పద నువ్వు కూడా రేస్కి సిద్ధంగా అవ్వాలి. నీ కూడా సర్వీసింగ్ చేయించాలి. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. తాతయ్య గారు, నా ఫ్రెండ్స్ అందరూ కళ్ళు కంటున్నారు. నేను కళ్ళు కనాలనుకుంటున్నాను, కానీ నాకు కళ్ళెందుకు రావు? చూడు బాబు, ఒకరోజు నువ్వు కూడా కళ్ళు కంటావు, ఖచ్చితంగా కళ్ళు కంటావు. మమ్మీ డాడీ! అదిగో నీ ఫ్రెండు మళ్ళీ ఏదో చూశాడు.
నీ వెంట పడడం వాడిప్పుడు వదిలిపెట్టాడు. వీర్, ఎక్కడున్నావు? డాక్టర్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? చుల్బుల్కి ఇప్పుడు మీ గుర్రంతో రేసు జరగబోతోంది, అందుకే వాడికి టానిక్ ఇస్తున్నాను. వీడు భయంతో స్పృహ తప్పి పడిపోయాడు. అయితే భయం అంటూ ఉంటుందిగా, గుర్రానికి గాడిదతో రేసు జరగబోతోంది. చెడ్డా సార్, మీరు భలే మాయలు చేస్తుంటారు. బంటి, నువ్వు మాకు ఇది చూపించడానికి తీసుకొచ్చావా? పనంతా వదిలేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. చెవులు పట్టుకో, నువ్వు చెవులు పట్టుకో. కానివ్వు. నిన్ను చూశాను, నిన్ను నిజంగానే చూశాను నాన్న. ఓకే దెన్, ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ అండ్ గో. నేను గెలవలేను, నేను గెలవలేను. నేను గెలవలేను.